మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి, మెయిన్ డోర్ స్టీల్ డోర్, టాటా స్టీల్ డోర్, దాన్ని ఎలక్ట్రికల్ బ్లేడ్ తో కట్ చేసి తలుపు తన్ని లోపలికి వచ్చి నన్ను అటాక్ చేయడానికి వచ్చారు. సార్, 8వ తారీఖున పిల్లల్ని పంపడానికి వచ్చిన ఈ పంపించినటువంటి దువాడవాణి 9వ తారీఖు ఏ రకంగా వచ్చి నిన్నటి నుంచి ఈ రోజు వరకు వీధిలో ఎటువంటి వీరంగం చేస్తుందో చూడండి, ఎలాంటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తుందో చూడండి, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తుందో మీరే చూడండి. నేను ప్రజలకు చెప్పుకుంటున్నాను సార్, మీ ద్వారా ప్రజలే దేవుళ్ళు సార్. ఏ నిర్ణయమైనా ఆమె వాదన నా వాదన విన్న తర్వాత ప్రజలే మమ్మల్ని గుర్తించగలుగుతారు సార్. ఎవరికి గౌరవాలు రావాలన్నా, ఎవరికి ఎదుర అప్రతిష్ట రావాలన్నా ప్రజలే నిర్ణయిస్తారు. శ్రీనివాస్ ఒకసారి వినండి, బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, ఆవిడ ఏం మాట్లాడుతున్నారో వినండి. ఇప్పటికీ చెప్తాను, ఏం రాశాడు చూసుకోండి మీరు. ఫస్ట్ చూడండి నాయక్ గారు ఏం రాశాడో. మీ సబ్జెక్ట్ నలుగురు దృష్టిలో ఇదిగో, మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్, ఫొటోస్ తీసుకొని ఈ ఆస్తి వాళ్ళ పేరు రాశాడు, ఇది ఇది రాశాడు అనేది అతను ఆడి మాట్లాడుతుంది. అంతే కదా, నా పేరు కాదు సార్, చేసిన పిల్లల పేరునే చెయ్యాలి సార్. దాంట్లోనే వచ్చి 40 లక్షల రూపాయలు ఇంకా జిఎస్టీ ఉంది. అది గొంతు చించుకొని చెప్తున్నాను నేను. 30 ఏళ్ళుగా మీరు పూర్తిగా ఆయన ఆధిపత్యం, ఆయన పైన ఆధిపత్యం కట్టి వస్తానంట. దేవుడి మీద సాక్ష్యం, దేవుడి మీద చెప్తాను. శతకోటి దండాలు ఇలా ట్రావెల్స్తో మాట్లాడడానికి శతకోటి దండాలు. మా విలువలు పోతాయి, మా పరుగులు పోతే, మా కలటి వ్యక్తులు తీర్చి సమాధానం చెప్పాలని కూడా మాకు తెలియదు. శతకోటి దండాలు ఆ పేపర్స్కరించుకోవాలా, ఇలాంటి పరిమాణాలు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతే అల్లి తీర్చాం. మాకు తెలియదు మా సమస్య పరిష్కారం. ఇది శ్రీనివాస్ గారు, నాకు ఆ మాట లేదు సార్, అర్థం చేసి వినపడలేదు సార్ క్లియర్ గా. ఓకే, ఏం లేదు, మీ దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా వాళ్ళు ఏం తీసుకోవటం లేదు, మా డబ్బులే ఆయన తీసుకున్నారు. మీరు కట్టుబట్టలతో వచ్చారట, మీకు అసలు ఏమి లేదట మీ బ్యాక్గ్రౌండ్. పెడతాను మీకు మెసేజ్ పెడతాను సార్, 18/4/23 నుంచి ఈ రోజు వరకు 1,40,00,000 ఇచ్చాను ఖర్చుల కింద. 20 కోట్ల రూపాయలు విలువైన ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ చేశాను, డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తాను. అది ఇప్పుడు April 24 అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలకు 15-20 రోజుల ముందు ఆ ఆస్తి ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకో ఇల్లు ఒకటి ఉంది, దానికి కొద్దిపాటి లోన్ ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ కాలేదు, వీలునామా రాస్తానని చెప్పాను. అది కూడా నాకు వీలునామా వద్దు, ట్రాన్స్ఫర్ అయి ఉంటున్నాయి, అప్పుడు అప్పు క్లియర్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్తున్న మాటల ప్రకారం నా దగ్గర చిన్ని దెబ్బ ఉంచుకోకుండా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ పరిస్థితి ఏంటి శ్రీనివాస్ గారు, ఎందుకు ఎందుకు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, మీ పరిస్థితి ఏంటి రాజకీయంగా? ఎన్నికల ముందు నాకు బ్లాక్ మెయిల్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను ప్రెస్ మీట్ పెడతాను, మీకు అబాస్ కాల్ చేస్తానని అధిష్టానానికి మా ఇన్ఛార్జ్లకి ఫోన్ల మీద ఫోన్లు చేసి నరకం చూపెడితే మా ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి నాకు దగ్గర ఉంది, నువ్వు పద, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, సంతకం పెట్టాలి, ఎలక్షన్ తర్వాత ముందు నువ్వు రా ఇక్కడ కొంప అయిపోతామంటే నేను కాయలేను కాయల వెంకటరెడ్డి వెళ్ళి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశాం సార్. అలాంటి టార్చర్ పెడతాం సార్, అవకాశం కోసం ఎదురు చూస్తుంది, సందర్భం వచ్చేటప్పుడు టార్చర్ చేస్తుంది. ఆ టార్చర్ లో భాగమే ఇవన్నీ సార్. టార్చర్ చేస్తుందని భయానికే నేను ఇచ్చాను సార్ ఎన్నికల ముందు. ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఏదైతే నివాసం మీరు అడిగారు మీరు ఎలా బ్రతుకుతారని, నేను తనకు ఇల్లు రాసి ఇచ్చాను, ఇంటికి తాళం వేస్తుంది. నిన్న నేను ఇప్పుడు ఉంటున్నటువంటి కొత్తగా కట్టించుకున్న ఇంటికి తాళాలు పగలగట్టి వచ్చింది లోపలికి. ఇప్పుడు నేను ఇల్లు ఇస్తే మళ్ళీ తాళం వేస్తే నేను ఎక్కడ ఉండాలి సార్? ఒకప్పుడు 3 రోజులు కారులో ఉన్నాను, మరొక 3 రోజులు హోటల్లో ఉండి తర్వాత అమ్మ దగ్గర వెళ్ళున్నాను, ఇప్పుడు ఎలా ఉండాలి సార్? నేను ఈ ఇల్లు మాత్రం నేను రాసేవను, నా తదనంతరం మీకు వస్తుంది, ఈ ఇల్లు మాత్రం నేను రాసేవ్వలేను అని అన్నాను సార్. అది యాక్సెప్ట్ చేయకుండా వచ్చి ఆస్తులన్నీ తీసుకుంది కదా ఇంటి కోసం, ఇప్పుడు ఈ ఆస్తి కూడా రాయాలంట. మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఇక్కడ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది, ఒక మహిళకు ఉండవలసిన ప్రవర్తన కాదు సార్.
ఒక మహిళ ఎక్కడ ప్రవర్తించారు సార్? ఇప్పుడు ఈ ప్రాపర్టీ అంతా మీ ఓన్ గా మీరు సంపాదించుకున్నది మీ పేరు మీద ఉందండి, వేరే వాళ్ళ పేరు మీద ఉందా? ఇదంతా నా స్వాధీనం.